నమస్తే ఫ్రెండ్స్, నేను మీ చక్రి. మీరు చూస్తున్నారు అగ్రి గురు ఛానల్. మరి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి, ఇది వచ్చి ఒక బొప్పాయి తోట. మన రెడ్ బనానా పక్కనే ఓ రైతు అయితే మనకు ఓ 5 ఎకరాల పొలాన్ని అయితే మనకు లీజుకి తీసుకుని అయితే చేస్తున్నారు. మనకు ఎకరానికి కౌలుకాయనికి 25,000 రూపాయలు అయితే పడింది. మనకు మామూలుగా డ్రిప్ ఉంటే 30,000 అయితే పడుతుంది మా ఏరియా సైడ్ అయితే. ఈ టైంలో మా సైడ్ ఎక్కువ వచ్చే క్రాప్ ఏదంటే బొప్పాయి అండి. కాకపోతే ప్రైస్ అనేది మనకు 1 మంత్ బ్యాక్ 20 రూపీస్తో స్టార్ట్ అయింది. ఇప్పుడు చూసుకుంటే మనకు 6 రూపాయలు 7 రూపాయలు అయితే పడుతుంది టన్నుకి. మనకు 6,000 నుండి 7,000 అయితే వస్తుంది. మనకు పెట్టుబడి అనేది చూసుకున్నట్టయితే లక్షల్లో ఉంది. దిగుబడి కూడా మనకు టన్నుల్లోనే ఉంది, తక్కువ ఏం లేదు. కాకపోతే ఆదాయం చూస్తే వేలల్లోనే ఉంది. మరి పొలం అయితే చూస్తున్నారు కదా, ఈ చెట్టుకి కాయలు లేవు అని లేదండి. ఈ పొలంలో కాయలు కటింగ్ వచ్చే సమయానికి 12 రూపాయలు నికరంగా మార్కెట్ ధర అయితే ఉండిందంట. మరి 2 రోజుల్లో కటింగ్ అనేది చేద్దామని చెప్పి అనుకున్నారంట. మరి బేరం వచ్చి 12 రూపాయలతో మాట్లాడుకున్నారు ఫస్ట్ కటింగ్ అండి. మరి కటింగ్ చేసే రోజున వచ్చి మనకు 8 రూపాయలు రేట్ ఉందని చెప్పారంట అండి. మరి ఒక వారం ఉంటే రేటు పెరగొచ్చు అని అనడంతో రైతు కూడా ఒక వారం వెయిట్ చేసి కటింగ్ చేద్దాము అలానే అన్నారంట. తర్వాత ఒక వారం తర్వాత చూస్తే రేట్ అనేది ఎటువంటి మార్పు లేదు, మార్కెట్లో 7-8 రూపాయలు అయిపోతుంది. సో రైతు అనేవారు ఆ రేట్తోనే కటింగ్ చేయించేద్దామని చెప్పి పూనుకున్నారు. మరి ప్రస్తుతం నడుస్తున్న 7-8 రూపాయలతోనే కట్ చేయండి అని చెప్పి రైతు అయితే ఒప్పుకున్నారు. కాకపోతే మళ్ళీ కటింగ్ చేయడానికి రైతుకైతే ఇంకో వారం అయితే టైం పట్టింది. ఎందుకంటే మా మండల ప్రాంతంలో ఇదే బొప్పాయికి మంచి సీజన్ అండి. ప్రతిరోజు మనకు 50 నుండి 70 పెద్ద లారీల లోడ్లు అయితే అవుట్ సైడ్ అయితే వెళ్తుంటాయి. అంటే మా ఏరియా మొత్తంలో ఈ సీజన్లో 6 నుండి 7 వేల ఎకరాల వరకు మనకు బొప్పాయి అయితే సాగు అవుతుంది. మరి వ్యాపారస్తులు మనకు ప్రతి పొలానికి కటింగ్ చేసుకుంటూ వచ్చినప్పుడు మనకు వాళ్ళు ముందుగా మాట్లాడుకున్న పొలాలు కటింగ్ అయిపోయిన తర్వాతే మన పొలం వరకు అయితే కటింగ్కి అయితే వస్తారండి. చూస్తున్నారు కదండి, మనకు ఇప్పుడు పొలంలో చాలా వరకు కాయలు అయితే పండిపోయి ఉన్నాయి. ఇప్పుడు చూస్తున్న పొలంలో వచ్చి ఫస్ట్ కటింగ్ అయితే చేస్తున్నారు. ఇది వచ్చి మనకు 8 రూపాయలతో అయితే కట్ చేశారండి. మరి మీరు వీడియోలో చూస్తున్నారు కదండి, మనకు చాలా వరకు కాయలు అయితే ప్రతి చెట్టుకు అయితే పండిపోయి ఉన్నాయి. 10 నుండి 15 కేజీల వరకు మనకు ప్రతి చెట్టుకు అయితే పండిపోయి ఉన్నాయి. చాలా వరకు కింద రాలి పడిపోయి ఉన్నాయి. కొన్ని అయితే రైతులే పీకి బయట పడేశారు. ఎందుకంటే అడవి పందులు అనేవి ఈ పండ్ల కోసం వచ్చాయంటే ఆల్రెడీ ఉన్న కాయలను కూడా దొల్లిచ్చేస్తాయి. సో అది ప్రాబ్లం అవుతుందని చెప్పి అయితే తీసి పడేయడం జరిగింది. మీరు చూస్తున్నట్టయితే ప్రతి చెట్టుకి మనకు 10-15 కేజీల పంట అనేది మనకు పొలంలోనే ఫస్ట్ కటింగ్కే మనకు లాస్ అయితే అయ్యారండి రైతు అయితే. ఈ పండిన కాయలు అనేవి మనం పొలం బయట అయితే పడేయకపోయామంటే అడవి పందులు అనేవి వచ్చాయంటే ఆల్రెడీ చెట్టుకున్న కాయలను కూడా దొల్లిచ్చేస్తాయి. సో అవి కూడా మనకు ఒక లాస్ అయితే అవుతుంది. మరి పంట పండించిన రైతు ఇన్ని కష్ట నష్టాలు చూసిన తర్వాతే రైతు చేతికి వచ్చేది ఆదాయం అండి. ఈ ఒక్క పంటలోనే కాదు, రైతు పండించే అన్ని రకాల పంటలకు ఒక్కో పంటకు ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. ఇలాంటి విషయాలన్నీ చూసినప్పుడు నాకేమనిపిస్తుందంటే ప్రతి సంవత్సరం 100% రైతులు పంటలనే వేశారంటే అందులో 30% రైతులకు మాత్రమే పండించిన పంటపై మంచి ప్రతిఫలాలు అయితే చూస్తున్నారు. 70% రైతులకైతే మనకు పెట్టుబడి పోను 30 నుండి 40 వేలు చేతికి రావడం కూడా చాలా కష్టమైతే అవుతుంది. ఇంకా సొంత పొలాలు చేసే రైతులకు కాకుండా కౌలుకు తీసుకునే రైతుల పరిస్థితి ఏంటనేది మీరే ఆలోచించాలండి. ఈ 100% 30% రైతులు మాత్రమే మనకు ప్రతిఫలాన్ని అయితే పొందుతున్నారనేది నా ఒపీనియన్ అండి. మీ ఒపీనియన్ ఏంటి అని చెప్పి ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయగలరు. మరి ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే మనకు యూట్యూబ్లో ఎక్కువగా ఈ బొప్పాయి పైన అయితే మనకు వీడియోస్ అయితే కనిపిస్తుంటాయి, లక్షల్లో ఆదాయం ఉంటుంది అని చెప్పి. సో చాలామంది వీటిని చూసి మనకు ఫార్మింగ్ సైడ్ అయితే వస్తున్నారండి. మనకు లాభాలే కాదు నష్టాలు కూడా అలానే ఉంటాయి. మనకు వ్యవసాయం అనేది 50-50 అండి, ఓ లాటరీ టైప్ అనమాట. అదృష్టం ఉన్న వాళ్ళకి ఛాన్స్ ఉంటే ఆ సంవత్సరం మనకు మంచి ధర అనేది లభిస్తుంది, లేదంటే లేదు నష్టాలతోనే ఇంకా ఆ సంవత్సరం వ్యవసాయం అనేది ఉంటుంది. సో నా వంతుగా నేను ఓన్లీ ప్లస్లే కాదు వ్యవసాయంలో మైనస్లు కూడా చూపించాలని చెప్పి వీడియో అయితే చేస్తున్నాను. మరి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన అగ్రి గురు ఛానల్ని ఫాలో అవుతున్నారంటే మీకోసం ముందు ముందర మంచి టాపిక్స్తో మంచి వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. అలానే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఛానల్ని ఫాలో అవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.